విశ్వశాంతికై నిర్మిస్తున్న అతిపెద్ద కట్టడం మహేశ్వర మహాపిరమిడ్. 75 ఎకరాల విస్తీర్ణం గల కైలాసపురి నిర్మాణం 2007లో ప్రారంభమైంది. అత్యంత అద్భుతమైన ఈ మహేశ్వర మహాపిరమిడ్ 180x180 సైజులో నిర్మాణం జరుగుతుంది. ఒకేసారి 5000 మంది కూర్చుని సామూహిక ధ్యానం చేసేలా పత్రిజీ ప్రణాళిక చేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ కైలాసపురి. ఒక అద్భుతమైన ఇంటిని నిర్మించాలి అంటే ఎంతో ధనం, మరి ఎంతో సమయం పడుతుంది. మరి ఈ ప్రాజెక్టు నిర్మాణం హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ భుజస్కంధాల మీద వేసుకుంది. కైలాసపురి అనే ఈ కలల ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించడానికి విశ్వవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ నడుం బిగించారు. ధన్ మన్ ధన్ అర్పిస్తూ ఈ విశ్వ కళ్యాణ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. భవిష్యత్తులో ప్రతిరోజు కొన్ని వేల మంది ఈ ఆధ్యాత్మిక నగరానికి వచ్చి ఇక్కడ ధ్యానము నేర్చుకోవాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి అనేది బ్రహ్మర్షి పత్రిజీ ఆశయం. పత్రిజీ కలల ప్రపంచాన్ని నిర్మించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఆ మహానగరంలో ఇంకా ఎన్నో నిర్మాణాలు జరగనున్నాయి. వాటికి ఎన్నో నిధులు అవసరముంది. ఇక మీదట జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో మీరు భాగస్వాములవ్వాలని ఆశిస్తున్నాం. ఇట్లు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ హైదరాబాద్. ప్రపంచవ్యాప్తమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కి మన కైలాసపురి హెడ్ క్వార్టర్స్. ఈ మహేశ్వర పిరమిడ్ మరింత ఆధునీకరణ చేయడం కోసం, మరింత చక్కగా దాన్ని మలచడం కోసం విస్తారమైన పనులు చేపట్టడం జరిగింది. మరి పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ పిరమిడ్కి ఇతోదికంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. బొట్టు బొట్టు కలిస్తే సముద్రం అవుతుంది. ఎక్కడ పిరమిడ్ ఉంటుందో అక్కడ ధ్యానం ప్రత్యక్షమవుతుంది. మన మహేశ్వర మహాపిరమిడ్ అన్నిటికన్నా గొప్ప పిరమిడ్, అన్నిటికన్నా పెద్ద పిరమిడ్. మరి చక్కటి ఈ కైలాసపురిలో, ఈ కడతాల ప్రాంతంలో, రంగారెడ్డి జిల్లాలో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఈ పిరమిడ్ మరి మనం ఆధునీకరణ చేసుకుంటున్నాము. కొన్ని రోజుల కోసం అతిథులుగా వచ్చాము ఈ భూలోకానికి. ఈ భూలోకాన్ని మనం చక్కగా సుందరీకరణ చేసి, సస్యశామలం చేసి మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి. అది మన పని. అంతేగాని ఇక్కడే మనం గూడు కట్టుకుని, ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపోవడం కోసం కలకాలం రాలేదు. కొంతకాలం కోసం వచ్చాము, కలకాలం కోసం రాలేదు ఇక్కడికి. మనం వచ్చేవాళ్ళము, మరి ఇక్కడి నుంచి పోయేవాళ్ళము. రేపో రెండో పోతాం మనం. రేపో రెండు పోయే లోపల ఈ మహేశ్వర పిరమిడ్ని చక్కగా చేసిపోదాం మనం, తరతరాలకు ఉపయోగపడేలాగా. పిరమిడ్లో చేసే ధ్యానం మూడింతలు మరింత శక్తివంతం. ఈ మహేశ్వర పిరమిడ్లో ధ్యానం మహాశక్తివంతం. కనుక మనందరం కలిసి చేయి చేయి కలిపి ఈ పిరమిడ్ని సుందరీకరణ, ఆధునీకరణ చేద్దాం మనం. మారం గారు దీనికి కంకణం కట్టుకున్నారు. మనం కూడా వాళ్ళదే కంకణం కట్టుకుని ఈ యొక్క గొప్ప బృహత్ కార్యక్రమాన్ని మనం సఫలం చేసుకుందాం. మనం వచ్చిన పనిని ముగించుకుందాం. మనం వచ్చిన పని ప్రతి చోట పిరమిడ్లు పెట్టడం కోసం మనం వచ్చాం. అందుకే మన పేరు పిరమిడ్ మాస్టర్. గత జన్మలో మనం మాస్టర్గా ఉన్నాం, కానీ పిరమిడ్ మాస్టర్ కాలేదు మనం. గత జన్మలో మనం అన్నీ తెలుసుకున్నాం, కానీ పిరమిడ్ కట్టలేదు. ఈ జన్మలో మనం అన్ని పిరమిడ్ కట్టడం కోసమే వచ్చాం. అదే మన ముఖ్యమైన పని. అందుకోసమే మనల్ని పిరమిడ్ మాస్టర్స్ అన్నారు. మన సొసైటీ పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అని చెప్పారు. ప్రతి చోట పిరమిడ్ రావాలి. ప్రతి ఇంట్లోనూ పిరమిడ్ రావాలి. ప్రతి ఊర్లోనూ ఒక సామూహిక పిరమిడ్ రావాలి. ఈ మహేశ్వర మహాపిరమిడ్ ప్రపంచానికంతా సంబంధించిన ఒక సామూహిక పిరమిడ్ ఇది. మరి మారం గారిని ఎంతో నేను అభినందిస్తూ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఈ సంకేతం ఇది, సందేశం ఇది, అయ్యా బాబు మీ చేయి ఇందులో పడనీయండి అని చెప్పేసి. పితామహ పత్రిజీ యొక్క సంకల్ప శక్తిలో మహేశ్వర మహాపిరమిడ్ అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోనే ఒక కలికితురాయి. పత్రిజీ విజన్ ప్రకారం ఈ కైలాసపురి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్. ఈ పిరమిడ్ యొక్క ఆధునీకరణ సుందరీకరణ కార్యక్రమాల్లో మీరంతా ఎంతో సేవ చేశారు. మీ సేవకు మేము సర్వదా 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 కృతజ్ఞులం. పిరమిడ్ మాస్టర్లైన వాళ్ళు, భక్తులైన వాళ్ళు, పరిచయస్తులు, మరి ఎంతోమంది కూడా ఈ పిరమిడ్ ఆధునీకరణ సుందరీకరణ కార్యక్రమాలకి ఆర్థిక సహాయం చేశారు. మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క ఉంది. ప్రతిదీ అకౌంటెడ్గానే చేశాము. కనుక ఎవరెవరు ఇచ్చారు అనే డీటెయిల్ ఉంది, దేనికి దేని ఖర్చు అనే డీటెయిల్ ఉంది. మరి ఇంకా 1 కోటి 1 కోటి 10 లక్షల రూపాయలు మాకు అవసరమైంది. కనుక దాతలు పెద్ద హృదయంతో మీరు ఇచ్చి కానీ ఇప్పించి కానీ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని. ఎంతోమంది మరి కరోనా సమయంలో కొత్త వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు వచ్చారు, వారందరూ కూడా ఇందుకు పూనుకోవాలని. ఒక్కొక్కరు
ఒక లక్ష రూపాయల బాధ్యత తీసుకుని ఇచ్చిగాని ఇప్పించగాని పని పూర్తి చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. ఈ భూరి విరాళాలను అందజేసినటువంటి మహనీయ జ్ఞానులందరికీ, పిరమిడ్ మాస్టర్లందరికీ, దాతలందరికీ కూడా మా శత సహస్ర కోటి పాదాభివందనం. మరి మీరందరూ కూడా ఈ పిరమిడ్ కంప్లీట్ అవ్వడం కోసం, ఈ ఆధునీకరణ సుందరీకరణ కోసం ఎంతో డొనేషన్స్ మరి ఇచ్చారు. మరి మరి ఇంకా మనకి ఫండ్స్ కావాలి. మరి ఆ ఫండ్స్ కూడా మీరే అరేంజ్ చేయాలి. ఎందుకంటే మరి మీరు డబ్బులు ఇచ్చారు మరి దాన్ని కంప్లీట్ చేయడానికి, మరి కంప్లీట్ అవ్వలేదు అది. సో మీరే ఆ ఫండ్స్ కూడా, ఆ బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. మరి ఇది నేను అడిగింది డిమాండ్గా ఉంది. మరి డిమాండే, మరి ఇది తప్పదు. మరి మనమే మొదలుపెట్టాం దాన్ని, దాన్ని మనం కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.